వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి వర్మ కారుపై శుక్రవారం రాత్రి రాళ్లదాడి జరిగింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన ఈ దాడిలో వర్మ సురక్షితంగా బయటపడగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించిన నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు వర్మ పిఠాపురం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి గొల్లప్రోలు మండలం వన్నెపూడి వెళ్లి సర్పంచ్ కందా సుబ్రహ్మణ్యంతో మాట్లాడారు. తిరిగి వచ్చి కారు ఎక్కుతుండగా ఒక్కసారిగా కొందరు రాళ్లు ఇటుకలతో దాడి చేశారు. కాగా టీడీపీ నుంచి జనసేనలోకి కొత్తగా చేరిన 20 నుంచి 25 మంది తన్ను చంపేందుకు కుట్ర పన్ని దాడి చేయించారని వర్మ సంచలన ఆరోపణలు చేశారు. వీరంతా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గ్రూప్ అని తెలిపారు. ఈ దాడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 2009 నుంచి ఉన్న జనసేన నేతలు జన సైనికులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పనిచేసుకోం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు బండిపూడిలో. చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం, మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్ లో రకరకాలుగా చేసాం మేము. పబ్లిక్ గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటును చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పాం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చా. వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు ఇటుకు పెట్టడం, ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇదివరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు. సరే, ఇదంత కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. నన్ను చంపడానికి కుట్ర జరిగింది. ఎందుకంటే నాకు కూడా కార్యకర్తలు, ఊళ్ళో కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి, ఇవన్నీ సీజన్ బ్యాంకులు వాళ్ళంతా కారులో ఇటుక బెట్లు, ఇద్దరు ముగ్గురికి గాయాలు, ఇవన్నీ జరిగినాయి. చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరిగిబంద చర్యలకు భయపడేది ఏముండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటివరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు. చట్టం ఉంది కదా, కారు కూడా ఒకసారి చూడండి. ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన ఆ కారుని సెంట్రల్లో ఉంచేస్తా. పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది, రేపు రోడ్డు మీద సెంట్రల్లో పెట్టేస్తా లాంచ్. కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు బండిపూడి సంబంధించి ఇంకా ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే, అందుకనే పార్టీలోంచి పంపించాం, ఆ పార్టీలో తీసుకున్నారు. అది ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం, మన వద్దని అనడానికి వీల్లేదు. సరే, ఏం జరుగుద్దో ఆలోచిద్దాం. మా నాయకులు అయితే కంప్లైంటే వద్దన్నారు, మేము ఇప్పటివరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. జనసేన నాయకుడికి కానీ 2009 జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవో అంతా కుటుంబంలాగా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు, మా మీద నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా బుద్ధి చెప్పడంలో అందరికీ చేతనం అవుతుంది కదా, ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. సవరణ జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన జనసేనకి వెళ్ళిన కొత్త జనసేన కార్యకర్తలని చెప్తున్నాను. ఎంపీ గారి గ్రూప్ ఇది, ఆయన ఇప్పటి నుంచి కాదు 8 నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు. జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు. అయినా మేము అతనికి కూడా సిన్సియర్గా ఓటు అడిగాం, అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషి, నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయనండి, చట్టాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి కానీ
ఆ 2009 బ్యాచ్ కానీ ఎవరికి ఇది సంబంధం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార ప్రాంగణంగా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసర్పల్లి ఐటీ పార్క్ ప్రాంతాన్ని ఎంపిక చేసిన టీడీపీ సీనియర్లు దగ్గర నుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీలో చంద్రబాబును తమ లీడర్గా ఎన్నుకోనున్నారు. ఆపై 12వ తేదీ బుధవారం ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై తక్షణ చర్యలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకపోవడంపై ఏఐఎస్ఎఫ్ నాయకులు కడప రాజీవ్ మార్గ్లోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు అనుమతి లేకుండా అక్రమ అడ్మిషన్లు, విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ వివిధ పేర్లతో తల్లిదండ్రుల బలహీనతలను ఆసరా చేసుకుని దోపిడీ పర్వానికి తెరతీశారని అన్నారు. విద్యను వ్యాపారం చేసిన కొన్ని విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా కడప జిల్లాలో విద్యా వ్యాపారం యథేచ్ఛగా నడుస్తూ ఉంది. అందులో ప్రధానంగా శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో వేలాది రూపాయలు విద్యార్థి తల్లి దగ్గర నుంచి కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. ఇవాళ జీవో నంబర్ 1, 42 లేకపోతే ప్రభుత్వ నిబంధనలు అయినటువంటి ముందస్తు అడ్మిషన్లు చేయకూడదు అనేటువంటి నిబంధనలను ఇవాళ ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు తుంగలో దొక్కి ఇవాళ విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేసే విధంగా ఓ పక్క ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం లెక్క చేయకుండా అడ్మిషన్లు చేస్తూ మరో పక్క తల్లిదండ్రులను మోసం చేసే విధంగా ఫోకస్, నియాను, టెక్నో లేకపోతే రంగులు మార్చి పెద్ద పెద్ద పేర్లు వేసి వాటి నుంచి లక్షలాది రూపాయలు కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా విద్యార్థులు తల్లిదండ్రులు మోసపోవద్దు, ప్రభుత్వ అనుమతులు ఉన్నటువంటి పాఠశాలల్లోనే చేర్పించాలి. అదేవిధంగా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నటువంటి ఈ యొక్క నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలను అవాయిడ్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎంఈఓలు, డిఈఓలు సరైన దృష్టి సారించి ఇలాంటి విద్యా సంస్థల యొక్క అఫిలియేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఏఐఎస్ఎఫ్ కడప జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం చూసుకున్నట్టయితే కడప జిల్లాలోని నారాయణ విద్యా సంస్థలు, అలాగే శ్రీ చైతన్య విద్యా సంస్థలు లాంటి చాలా కార్పొరేట్ విద్యా సంస్థలలో పుస్తకాలను వేలాది రూపాయలకు అమ్ముకుంటూ అలాగే అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారు. దీనికి ఏమాత్రం సహించకోకుండా ఏఐఎస్ఎఫ్ దీన్ని ముందుండి నడిపిస్తూ దీని ఎత్తున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ఊపందుకున్నాయి. గుమ్మఘట్ట మండలం గొల్లపల్లి వద్ద రాత్రి భారీగా వర్షం నమోదు కావడంతో వాహనదారులు వాగు దాటడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి జగన్ చేసిన అరాచకాలే కారణమన్న టీడీపీ నేత వర్లరామయ్య. ఓటమికి గల కారణాలపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేయడం సరికాదని హితవు. ఏపీ నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు తనవంతు కృషి చేస్తానని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. బెదిరింపు కాల్స్ వస్తుండటంతో భయంగా ఉందన్న యాంకర్ శ్యామల, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని స్పష్టీకరణ. ఇవి ఇప్పటివరకు బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.